ఫోన్ వచ్చినారండి. ఆ అన్నోన్ నంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? ఏయ్ బళ్ళార్ గారు మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి. అబ్బా ఏంటి మాస్టర్ జీ, నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా, ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అచ్చరే గాని మన నల్లసీను బాబీ గారు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏంటిరా ఏదే తో వాగుతున్నావు, కనుక్కో. ఆ అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో చెప్పమ్మా. మా మామగారు పక్కన. ఎక్కడ ఉన్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 pounds వెయిట్, 178 cm హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గఢ్ పక్కన ఉంది. నువ్వు చావుతా ఆడుకుంటున్నావు? బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా. అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్యా.